అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో బొల్లి వ్యాధి తగ్గేందుకు అనుభూత వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం ఈ బొల్లి వ్యాధిని స్విత్రము అనేటువంటి పేరుతోనూ అదేవిధంగా తెల్లమచ్చల వ్యాధి అనేటువంటి పేరుతోనూ సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు అట్లే ఆధునికంగా ఆధునిక వైద్య పరిభాషలో విటిలిగో అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు సర్వసాధారణంగా ఆంగ్లంలో ల్యూకోడర్మా అనేటువంటి పేరుతో ఈ యొక్క సమస్యను గురించి పిలుస్తూ ఉంటారు ఈ వ్యాధికి కారణం ఇంతవరకు స్పష్టంగా తెలియట్లేదు కానీ శరీరంలో ఏమి జరగడం వల్ల ఈ వ్యాధి ఉత్పత్తి జరుగుతుందనే దానికి మాత్రం శాస్త్రజ్ఞుల వద్ద వైద్య ప్రపంచం వద్ద స్పష్టమైనటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది ఏం జరుగుతుందంటే మన శరీరంలో ముఖ్యంగా చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం మెలనిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది మనకు ఇన్ని రకాలుగా వివిధ రకాలుగా ఈ చర్మం రంగు ఇలా ఉందంటే దీనికి కారణం మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం మరి ఈ మెలనిన్ అనేటువంటి రంజక పదార్థము ఆ వ్యాధిగ్రస్తుల్లో అంటే బొల్లి వ్యాధి అనుకోనివ్వండి ల్యూకోడర్మ విటిలిగో స్విత్రము ఏ పేరు చెప్పినప్పటికీ తెల్లమచ్చల వ్యాధి చర్మంలో ఒక్కొక్క ప్రాంతంలో కానీ కొన్ని ప్రాంతాల్లో కానీ ఒక్కొక్కసారి చాలా సీరియస్ అంటే తీవ్రమైనటువంటి కేసుల్లో ఒళ్ళంత కానీ మెరడిన్ అనేటువంటి రంజక పదార్థం తగ్గిపోవడం వల్ల ఈ యొక్క సమస్య కలుగుతుంది నిజంగా చెప్పాలంటే ఇది కుటుంబ సభ్యుల్లో కేవలము నూటిలో తొంభై తొమ్మిది శాతం మందిలో వారికే పరిమితమైపోతుంది ఇతరులకు సంక్రమించడం కానీ కుటుంబ సభ్యులకు సంక్రమించడం కానీ జరగదు అంతేకాకుండా ఈ వ్యాధి కేవలము సౌందర్యపరమైనటువంటి ఇబ్బంది మినహాయించి ఈ వ్యాధి వల్ల ఇతర ఎలాంటి ఉపద్రవాలు కానీ ఇబ్బందులు కూడా కలగవు ఏది ఏమైనప్పటికీ సౌందర్యపరమైనటువంటి సమస్య కాబట్టి మరి తప్పకుండా చాలామంది ఈ యొక్క చక్కటి ఔషధం కోసం ఆ సమస్యను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయడం సర్వసాధారణం మన సమాజంలో మరి ఈ సమస్యను తగ్గించుకునేందుకు అంటే మెరణిన్ అనేటువంటి ఉత్పత్తిని పెంచుకునేందుకు చాలా క్షేమదాయకమైనటువంటి ఔషధాలు ప్రకృతిలో ఎన్నో ఎన్నెన్నో మరెన్నో వాటిలో ఒక రకమైనటువంటి అనుభూతమైనటువంటి ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఒక వైద్య వయోగాన్ని మరి మీకందరికీ ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నాను దీనికి కావలసినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది బావంచాలు బాగా నిదానంగా రాసుకోండి రెండు పదార్థాలు చాలామందికి తెలిసినటువంటివి బావంచాలు సొరాలియా కొరలిఫోలియా అనేటువంటి పేరు వీటికి ఉంది శాస్త్రీయంగా బాబ్చీ సీడ్స్ అనేటువంటి పేరు కూడా ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారనమాట బావంచాలు అనేటువంటి సొరాలిన్ అనేటువంటి ఈ రసాయన తత్వము చర్మంలో మెరనిన్ అనేటువంటి ఆ యొక్క రంజక పదార్థాన్ని ఉత్పత్తి చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుందని వివిధ రకాల దేశ విదేశాల్లో జరిగినటువంటి పరిశోధనల ద్వారా కూడా నిరూపితమైనటువంటి ద్రవ్యం ఈ భావంచాలు చూశారు కదా భావంచాలని భావంచాలు అలాగే రెండవది అల్లం అల్లం గురించి అందరికీ తెలుసు సంవత్సరం అంతా మన ఇళ్ళలో ఉండేటువంటి దివ్యమైనటువంటి ఆహార ద్రవ్యము ఒంటింటి ఔషధ ద్రవ్యం మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఉదాహరణకి ఒక రెండు వందల గ్రాములు బావంచాలు తెచ్చుకొని శుభ్రం చేసేసి ఆ రెండు వందల గ్రాముల బావంచాలను ఒక పాత్రలో తీసుకొని అందులో అల్లపు రసం అల్లాన్ని తెచ్చి శుభ్రం చేసి దంచి రసం తీసుకొని ఆ అల్లపు రసం తగినంత వేసేయండి రెండు వందల గ్రాముల బావంచాలలో అంటే ఒక పాత్రలో తీసుకొని తగినంత అల్లపు రసం పోసి ఉదయం నుంచి రాత్రి దాకా ఎండలు పెట్టేసేయండి ఒక్కరోజు కానీ రెండు రోజులు కానీ ఎండిపోయేదాకా రెండవసారి కూడా మళ్ళీ అంటే అది బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళా అవే భావంచాల్లో అల్లపు రసం మరలా తగినంత తీసుకొని బాగా కలిపేసేసి మళ్ళీ ఉదయం నుంచి రాత్రి వరకు అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు పెట్టేసేయండి రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఎండిన తర్వాత మూడవసారి కూడా ఇదే పద్ధతిలో అంటే ఆ భావంచాల్లోనే మరలా మూడవసారి ఈ యొక్క పోసి బాగా కలిపేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎండలో ఆ పదార్థాన్ని ఉంచండి ఈ విధంగా ఉంచడం వల్ల కొన్నాళ్ళకి ఆ యొక్క పదార్థం అంతా బాగా ఎండిపోయి గట్టిపడిపోతుంది అనమాట దాన్ని తీసుకొని మెత్తగా చూర్ణం చేసి పెట్టుకోవాలి ఇంతే ఆ యొక్క చూర్ణాన్ని ఒక గావసీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు ఆ యొక్క చూర్ణాన్ని సేవించాలి ఎలాగంటే వ్యాధి కొద్దిగా ఉంటే ఒక గ్రామ్ అయితే సరిపోతుంది వ్యాధి మరీ ఎక్కువగా ఉంటే రెండు గ్రాముల వరకు కూడా ఈ యొక్క చూర్ణాన్ని వాడుకోవచ్చు మరి ఒకటి నుంచి రెండు గ్రాముల ఈ యొక్క చూర్ణాన్ని తగినంత స్వచ్ఛమైన తేనెత కలిపేసి ఒక ప్రమాణంగా సేవించాలి ఇదే పద్ధతిలో సాయంత్రం పూట కానీ పూట కానీ మళ్ళీ ఒక ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చర్మంలో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి అయ్యి మరి చర్మం నాజుకుతనాన్ని సంతరించుకోవడమే కాకుండా ఆ యొక్క సమస్య నుంచి కూడా మనం బయటపడేందుకు అంటే ముఖ్యంగా తెల్లమచ్చల సమస్య నుంచి బయటపడేందుకు మార్గం సుగమం అవుతుంది మరి ఇదే ఔషధాన్ని తగినంత కొబ్బరి నూనెలో కలిపేసి తెల్లమచ్చల మీద లేపనం చేసి ఉదయం సూర్యకిరణాలు అంటే భానుదయం అంటారు కదా అంటే సూర్యకిరణాలు లేదైతే సూర్యకిరణాలు వచ్చే టైంలో ఆ సూర్యకిరణాలు ప్రశంపజేటట్లు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండడం వల్ల మరింత శీఘ్రంగా ఔషధం పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఇదే ఔషధాన్ని కడుపులోకి వాడుకోవచ్చు ఇదే ఔషధాన్ని ముందుగా కూడా వాడుకోవచ్చు మరి ఈ ఔషధం అయిపోయిన తర్వాత మరలా తయారు చేసుకొని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట కాబట్టి నేను చెప్పిన పద్ధతి మీద రెండు వందల గ్రాముల ఔషధం వాడుకున్న తర్వాత ఆ లోపు మళ్ళీ తయారు చేసుకుని పెట్టుకుంటూ ఉండాలన్నమాట కాబట్టి రెండు వందల గ్రాముల ఔషధం అయిపోయేలోపు మరల ఔషధం రెడీ చేసుకునేటువంటి పరిస్థితిలో ఈ ఔషధాన్ని తయారు చేసుకుని కొన్నాళ్ల పాటు వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా సులభమైనటువంటి పద్ధతిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆ చర్మ మీద మెరణైనటువంటి రంజక పదార్థం ఉత్పత్తి అవ్వడమే కాకుండా ఈ రసాయనిక పదార్థాలు దీర్ఘకాలం పాటు కూడా వీటి యొక్క ప్రభావం మన దేహంలో ఉండి సదా మనల్ని కాపాడుతూ మరళ మరళ చాలా వరకు పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు మనకి సహకరించేందుకు ఉపయుక్తకరంగా ఉంటాయి చూస్తారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని బుల్లి మచ్చలు లేదా విటిలిగో లేదా తెల్ల మచ్చలు లేదా ల్యూకోడర్మ అనేటువంటి సమస్యకి ప్రకృతి మాత మనకు ప్రసాదించిందో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ షిట్టిబొట్ల